ఏం బిల్లు చేసినావే అవు గ్యాస్ పీప అది పైప్ పెట్టినావు ఇక్కడ పైప్ ఉండది దీనికి హోల్స్ ఉంటది ఆ రింగ్ దైనట్టు ఇక్కడ హోల్స్ ఎడ పెట్టినావు ఇక్కడ నువ్వు ఆ రింగ్ దైనట్టు ఇట్లా పెట్టుకున్నావా ఇక్కడ బొరవ పెట్టినావు డబ్బాకి పెట్టింది కానీ ఇది వడప కింద నుంచి పెడితే బాగా వచ్చినట్లున్నది కింద నుండి పెడితే ఇంకా మన షాప్ ఉంటుంది అన్నమాట ఇంకా దీనికి ఒక రింగ్ తీసుకొని కట్ చేసుకొని తీసుకో ఇలా గేట్వాల అంటే మనం ఇట్లా ఇట్లా ఇలా ఏలు పెడితే పెట్టినావు అనుకో నీకు ఎంత కావాలంటే అంత ఇడుసు ఇడుచు ఇట్లే పోతూనే ఉంటుంది ఇప్పుడు మామూలుగా జిట్టెడుకు జానెడు కొట్టి పెడతావా అవునవును అప్పుడు బాగా పొడుగుతా పోస్తున్నారు జర గ్యాప్ ఉన్న కానీ జర మసాలా కింద పడతాయి పడితే పడుకో మన సైడ్ మన పడతాయి కదా అవునవును ఇట్లా ఇంచుమించు ఒక 4-5 మంది పిల్లల్ని దక్కిస్తుంది అవు బాగానే ఇంత వస్తావా మొత్తం వస్తుంది సాయంత్రం సాయంత్రం వరకు కూడా ఉంటుంది ఒక 2 గంటలు అయితే అయిపోతుంది ఎన్ని ఎకరాలు ఉంది అరే పర్సన్ అయితే నేను చేద్దామని చూస్తున్నా కానీ ఇప్పుడు ఇట్లా మసాలా వేసినాం అనుకో అవును పిల్లలతో దూతుంటావా కప్పకపోతుంది ఇట్లా మన అనేది కప్పకపోతుంది ఇంకా అయిపోయి ఇంకా మనకి ఎక్కడ మన పిల్లలు కదా తోగి పెట్టినట్టు అయిపోయి అవునవునవును అది వేసుతామై రోజు 300 అడుగుతున్నారు మా సైడు కూలీలు ఇదే సంవత్సరం చేసినావా ఏమి ఇట్లా ఫోన్లో చూసినావా తాత లబాది పెట్రోల్ డబ్బా కాదు తాత అది నీళ్ళ డబ్బా ఉంటుందా నీళ్ళ అది మనం ఫిల్టర్ వాటర్ అది అది పెట్టుకోవాలి చూడు బాగుంటుంది ఆ మీన కింద అడుగుపోయాలి ఆ కిందానికి పెట్టుకొని చేసుకోవాలి ఇక అదైనా వస్తుంది లేకపోతే మన ఇది ఏమిటిది మన పెట్రోల్ డబ్బా ఉంటుందా స్పేరు స్పేర్ 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 ఇదే టైప్ బెల్ట్ ఇట్లా అన్ని ఉంటుందా ఈ కింద హోల్స్ ఒక్కటి కొట్టుకోవాలి ఈ పైప్ ఎక్కించిన మటుకు అది తీసి పడేలా బరగ ఎక్కుంటుందని అది కదా ఇంజన్ ఇంజన్ కాలు డబ్బా దొరుకుతాయి ఒక్కటి తెచ్చుకున్నాం అనుకో ఇది మొత్తం ఫ్రేమ్ ఉంటుంది కదా అవునవునవునవును సేమ్ తగిలిచ్చే టైపే ఉంటుంది అన్నట్టు అది తెచ్చి ఉండదు ఆల్రెడీ ఇంట్లో కూడా తెచ్చి పెట్టినా కాకపోతే నాకు టైం లేక నేను దాన్ని ఫిల్ చేయలేదు ఇక ఎమర్జెన్సీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవునవును ఈ లెక్కలో మనం తయారు చేస్తామని మా వేస్తున్నా అన్నట్టు ఇప్పుడు మళ్ళపట్టుకు అయితే అదే వాడుతున్నట్టు అట్లా ఉంటుంది ఎందుకంటే తప్పర కూలర్లకు సేఫ్టీ అవుతుంది అవు మరి ఇంతగానో వేస్తున్నాం అంటే సార్ మన 3 ఎకరాలు ఒక్క మనిషి చేసినాం అంటే ఆరామ్ వేస్తాం ఇప్పుడు అది కింద 3 ఎకరాలు అంటే ఇంచుమించు మన 3 ఎకరాలు అంటే మామూలుగా 3 దంతలు వేసిన అనుకో నిన్ననా మొన్న వేసినాం అన్న దీంతో వేసినావా దీంతో వేసినాం అంటే ఒక 3 గంటలు చేస్తే అయిపోయింది గంటకు మామూలుగానే ఎకరాకు ఖచ్చితంగా వేస్తాము ఈ గ్యాప్ లే కానీ లేకపోతే షాప్గా పోయేది గడియం కూడా రాలేదు అవునవునవును నెమ్మడి అన్నట్టు అట్లా ఉంటుంది అన్నట్టు కాకపోతే చిన్న మసాలా కొద్దిగా ఎక్కువ పడుతుంది మన సీడ్లో మనది ఉంటుంది కదా అవునవునవును పోనీ ఏమైంది మరి 300-400 అంటే ఇప్పుడు ఒక ఒక ప్యాకెట్ ఒక సంచి పోతుంది ఆ పిల్లలకి కూలిస్తే పోతుంది మళ్ళీ మా నాస్ తినబెట్టి అంటారు నాస్ట్ అంటారు ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళకే పోటీలకే పోతారు మళ్ళీ అడిగి అడిగి సాల్ కావాలి మనం మనము సాలు మనం ఒక మనిషి ఉన్నా ఆడపిల్ల అవునవును ఒక దగ్గర పెట్టుకొని కూడా వేసుకోవచ్చు పోసుకుంటే మనకు పని తొందరగా అవుతుంది అన్నట్టు ఇక లేదంటే మనం కూడా కింద పెట్టుకుని పోసుకుంటే కూడా వస్తా కానీ కొద్దిగా లేట్ అవుతుంది దానివల్ల ఇంకా మన మనుషులు ఉండరు కాబట్టి ఇంకా మంద వస్తాం అన్నట్టు అదే అదే చూస్తున్నా కానీ నాకైతే ఇద్దరు ఉన్నామంటే మనమే చేసుకోవచ్చు అన్నట్టు అదే చూసి నేను కూడా చూస్తున్నా తాత ఇట్లా చేసుకున్నామని చాలామంది అడిగినా ఒక మా దోస్తు గారు చేసిండే ఒడిగిరి అంటే లేదు నాతో లేదు అది దాన్ని చూస్తాం అది ఎట్లా చేస్తున్నాని పైపు ఉన్నది అంటున్నారు ఈ సైడ్ మాత్రం హోల్స్ కరెక్ట్ రింగ్ కన్నా కొంచెం దగ్గర కొట్టుకుని బలంతా ఎక్కియాలి అదే టైట్ సైడ్ మాత్రం బట్టన్ ఏమైనా టేప్ అన్న చుట్టేది కూడా కిందికి రాకుండా కిందికి జారకుండా కూడా కింది భాగం మీనుకోకుండా టేపు బాగా చుట్టినాడు కళాసి ఎక్కడ పోదు ఇంకా ఇది దీనికి ఇది పైపుల సొల్యూషన్ అనేసి అతికిచ్చినాం అనుకో ఈ పై ఏళ్ళు పెట్టుకోవచ్చు మీరు టైం తప్పింది అనుకో యా జర్ర గిట్ల తిట్టినాం అనుకో ఈ ఏళ్ళు కూడా పెట్టుకున్నారు ఎందుకంటే పుట్టు పడతాయి ఏళ్ళు అవునవును ఈ ఏరియాలు కొట్టుకుంటూ ఈ ఏళ్ళు పడుకోవచ్చు 2 మాత్రం పడుకో
పైపు మనిషిని బట్టి నీకు భూమి కావాలనా అవును అవును అంటే చేను పెద్దగా అయితే ఏమైతుందంటే చేను ఇంత సెట్ అయితే అయినా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పైపు పెద్దగా పెట్టుకుంటే అయిపోతుంది ఎట్లా ఉంటదంటే ఈ సైడ్ పోకూడదు ఇప్పుడు ఇక్కడ దంట ఉంటుంది కదా అవును అవును ఈ సైడ్ ఇట్లా వేసుకుంటే పోయినా అనుకో ఈ ఆకు రబ్బున అనేది పక్క దొబ్బుకుంటే అయిపోతుంది అవును 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 పక్క దొబ్బుకుంటే పోతే ఏమైతే కరెక్ట్ బుడాలకు పడుతుంది అన్న మనం ఇట్లా ఎదురుపోయినాం అనుకో अरे पिछले मुसलमें चाल मंदा मेवेना तथा ఏమ ఇతనలై వెత్నేవి నెగిడి బాగుందే నెగిడి నెగిడి అను వస్తుంది కదా నెగిడి మందు కొట్టినాము ఇక అదంతకే ఉంటది అది అంతేనా పెద్ద జాగ